నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గణంగా వైఎస్ఆర్ ఆసరా మహోత్సవాలు డ్వాక్రా సంఘాలకు చెక్కుల పంపిణీ సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం ప్రతిపాడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన హోంమంత్రి సుచరిత కమ్యూనిటీ హాల్ ప్రారంభం గుంటూర్ ఛానల్ పొడిగింపుకు రైతులకు హామీ ఆసరా చెక్కుల పంపిణీ కలెక్టర్ వివేక్ యాదవ్ తో భేటీ అయిన ఎంపీ జీవీఎల్ పలు ప్రాజెక్టులకు స్థల సేకరణతో పాటు మరిన్ని అంశాలపై చర్చ స్థిరంగా కరోనా అలసత్వం వద్దంటున్న వైద్యులు నగరంలో 45 జిల్లాలో 91 రాష్ట్రంలో 629 కేసులు నమోదు భక్తి శ్రద్ధలతో దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు వివిధ అలంకరణలతో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు ప్రతిపాడు నియోజకవర్గం కాకుమానులో జరిగిన వైఎస్ఆర్ ఆసరా రెండవ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొని చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేకతోటి సుచరిత కాకుమాన మండలానికి చెందిన 868 స్వయం సహాయక సంఘాలకు వైఎస్ఆర్ ఆసరా రెండవ విడత కింద 7,60,49,602 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఏటి అగ్రహారం ఎస్కేబీఎం స్కూల్లో ఆసరా మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 2,400 స్వయం సహాయక సంఘాలకు 17 కోట్ల రూపాయల చెక్కులను అందజేసిన సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పేద మహిళల ఆర్థికాభివృద్దికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక కృషి చేస్తున్నారని పలువురు ప్రజాప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు ఏటగ్రహారం ఎస్కేబీఎం స్కూల్లో ఆసరా మహోత్సవాలు శనివారం ఉత్సాహంగా జరిగాయి. ఇందులో భాగంగా 24, 29, 30 డివిజన్లకు చెందిన 2,400 స్వయం సహాయక సంఘాలకు 17 కోట్ల రూపాయల చెక్లను అందజేశారు. అదేవిధంగా సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేలా రెడ్డి, ఎమ్మెల్యే మద్దాలగిరి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, కమిషనర్ చల్ల అనురాధ, కార్పొరేటర్లు షేక్ రోషన్, అచ్చల వెంకటరెడ్డి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాల బలోపేతానికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని ఈ సందర్భంగా అతిథులు పెల్లడించారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో పేదలు స్వయం ఉపాధి పొంది అభివృద్ది బాటలో పయనించాలని వారు తెలిపారు. మీ ఖాతాల్లో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే బటన్ నొక్కితే బ్యాంకు నుంచి డైరెక్ట్ గా మీ ఖాతాల్లో నిధుల్ని జమ చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది. అంటే ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఎక్కడా కూడా దుర్వినియోగం కాకూడదనే ఆలోచనతోనే ఆయన ఈ పథకాలన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా అవన్నీ కూడా నాకు కుదరవో లబ్ధిదారులకు నేరుగా ప్రభుత్వం నుంచి నిధులు అందించే కార్యక్రమాలు చేపట్టాలని ఆయన ఈ పథకాలకు రూపకల్పన చేశారు. ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి సంవత్సరంలోనే ఏదైతే 25,000 కోట్ల రూపాయల రుణాన్ని 4 విడతలుగా మీ అందరికి కూడా నేను రుణమాఫీ చేసి తీర్చానని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఆ రుణాన్ని మొట్టమొదటి విడత 6,400 కోట్ల రూపాయలు జమ చేసి రెండో విడత 6,350 కోట్ల రూపాయల్ని నిన్న విడుదల చేసి రెండో విడత కూడా రుణమాఫీ చేసేటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నా. మహిళల కోసం చేస్తున్న ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు ఏ పథకం చూసినా మరి మీ అందరికీ మహిళలకే చెందుతుంది. వాళ్ళ ఆసరా పుస్తకం తీసుకుంటే ఎవరికి వస్తుందమ్మా? మరి అన్ని పథకాలు మీకే ఇస్తున్నారు. ఎందుకంటే ఒకటే, మరి ఎక్కడా దుబారా ఉండదు, జాతర చేసుకుంటారు. ఆ ఒక్క ఉద్దేశంతోనే మరి ముఖ్యమంత్రి గారు ఈ పథకాలన్నీ కూడా నేరుగా మీ ఖాతాల్లో తీయడం జరిగింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కలెక్టర్ వివేక్ యాదవ్ తో భేటీ అయ్యారు. ఈ మేరకు ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ
నర్సరావుపేట ప్రాంతానికి రైతు విజ్ఞాన కేంద్రం మంజూరు చేసిన నేపథ్యంలో కలెక్టర్ ని కలిసి వీలైనంత త్వరగా రైతు విజ్ఞాన కేంద్రంకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని జీవీఎల్ విజ్ఞప్తి చేశారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం కలెక్టర్ వివేక్ యాదవ్ తో భేటీ అయ్యారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ది పనుల గురించి కలెక్టర్తో సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో టొబాకో బోర్డు చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు, పార్టీ నేతలు రావెల కిషోర్ బాబు, సైదారావు, మాగంటి సుధాకర్ యాదవ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్తో భేటీ ముగిసిన అనంతరం జీవీఎల్ మీడియాతో మాట్లాడారు. జిల్లాకు కేటాయింపు చేసిన 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం నిమిత్తం అనువైన ప్రభుత్వ స్థలాన్ని ఇవ్వాలని కలెక్టర్ని కోరినట్లు చెప్పారు. ఏకలవ్య స్కూలుకు గాను రాష్ట ప్రభుత్వం ప్రతిపాదన పెట్టినట్లయితే చొరవ తీసుకుని మంజూరు చేయించడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. తద్వారా గిరిజనులందరికీ విద్య అందుబాటులో ఉండాలన్న ప్రధాని మోడీ ఆశయం నెరవేరుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా పల్నాడులో త్రాగునీటి సమస్య, వరికపొడిసెల, కరువు నివారణ పథకం, బొగ్గవాగు రిజర్వాయర్ ప్రాజెక్టుల నిర్మాణాలన్నీ యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు. పనులు పెండింగ్లో ఉండి లబ్దిదారులకు ఇంకా అందజేయకుండా జిల్లాలో ఉన్న టిట్కో గృహాలను వీలైనంత త్వరగా పూర్తి చేసి లబ్దిదారులకు అందజేయాలని సూచించారు. మరి మా చొరవతో ఏదైతే ఇక్కడ జిల్లాకు మంజూరు చేసిందో కృషి విజ్ఞాన్ కేంద్ర ఒకటి నర్సరావుపేటలో పెట్టాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారిని కోరితే అనుమతి ఇవ్వటం జరిగింది. గుంటూరు నగరంలో దగ్గరలో ఒక 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్, 100 బెడ్ ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి కూడా అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. అలాగే వరికపొడిసెల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని త్వరగా ఇంప్లిమెంట్ చేయాలని, అలాగే బుగ్గవాగు రిజర్వాయర్ కూడా వీలైనంత దాన్ని ఎక్స్పాండ్ చేసి నీటిపారుదల, ముఖ్యంగా తాగునీటి సదుపాయాల కోసం దాన్ని ఉపయోగించేలా జల్జీవన్ మిషన్ కింద ఇనిషియేటివ్ జిల్లా ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా చేయాలని కోరటం జరిగింది. ఇదిలా ఉంటే విద్యుత్ కొరతపై పీఎం కు సీఎం జగన్ లేఖ రాయడంపై జీవీఎల్ స్పందించారు. విద్యుత్ కొరత ఏర్పడకుండా రాష్ట ప్రభుత్వమే చూడాలని చెప్పారు. తలమీదకు సమస్య వచ్చేంత వరకు వేచి చూసినందునే ఈ సమస్య తలెత్తినట్లు ఆయన వివరించారు. సమస్య తీవ్రమైనంత వరకు ఎందుకు స్పందించలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇది రాజకీయ సమస్య కాదని, కేంద్ర విద్యుత్ మంత్రితో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఎటువంటి కొరత ఏర్పడకుండా చూడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంత ఆలస్యంగా మరి ఈ వారి స్పందన ఉందా అని నాకు ఆశ్చర్యం కలిగింది. ఇంత తల మీద ఒక సమస్య వచ్చిన తర్వాత సడన్గా ఏదో ఈ సమస్యని గుర్తించినట్లుగా అనిపిస్తోంది. సో వీలైనంత త్వరగా సమస్య తీరేలా మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించాలని కేంద్రం తప్పనిసరిగా వారి స్పందన తెలియజేస్తుంది. అప్పటి వరకు వెయిట్ చూద్దాం. నిన్న జిల్లాలో 91 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 176,766కి చేరింది. రాష్ట్రంలో 20,56,628 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి. అయినా కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో శనివారం 91 కేసులు నమోదయ్యాయి. దీంతో సంఖ్య 176,766కు చేరింది. మృతుల సంఖ్య లేకపోవడంతో మరణాల సంఖ్య 1,224గా ఉంది. 91 కేసులు నమోదు కాగా నగరంలోనే 45 కేసులు నమోదయ్యాయి. నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అరండలపేట 2, అశోక్ నగర్ 2, బృందావన్ గార్డెన్స్ 6, చైతన్యపురి కాలనీ 1, చంద్రమౌళి నగర్ 1, ద్వారకా నగర్ 1, గోరంట్ల 1, గుంటూరువారితోట 3, ఇన్నరింగ్ రోడ్ 1, ఐపీడీ కాలనీ 1, కన్నావారితోట 1, కొరటిపాడు 2, కొత్తపేట 3, కృష్ణనగర్ 1, కేవీపీ కాలనీ 1, నల్లచెరువు 2, పాతగుంటూరు 2, పండరీపురం 1, పట్టాపురం 1, సంగడిగుంట 4, శ్యామలానగర్ 2, శ్రీనగర్ 1, శ్రీకృష్ణ దేవరాయ నగర్ 1 కేసు నమోదైంది. ఇక జిల్లాలో అమరావతి 1, మంగళగిరి 8, పెదకాకాని 2, పెదకురపాడు 1, తాడేపల్లి 7, తాడికొండ 1, పిడుగురాళ్ల 1, రెంటచింతల 5, చిలకలూరుపేట 2, నాదెండ్ల 1, నర్సరావుపేట 4, చేబ్రోలు 1, చెరుకుపల్లి 3, కాకుమాను 1, కొల్లిపర 1, కొల్లూరు 2, నగరం 1, రేపల్లె 1,
తెనాలి 3 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రాష్టంలో 629 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 20,56,628కి చేరింది. 20,34,244 మంది డిశ్చార్జ్ కాగా 8,134 మంది చికిత్స పొందుతున్నారు. 8 మంది కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 14,250కి చేరింది. 45,818 శాంపిల్స్ పరీక్షించగా 629 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. గుంటూరు ఛానల్ ను పర్చూరు వరకు పొడిగించాలని కోరుతూ పాదయాత్ర చేస్తున్న రైతులకు హోంమంత్రి మేకతోటి సుచరిత బాసటగా నిలిచారు. పరచూరు నుండి ప్రత్తిపాడు వరకు పాదయాత్రగా వెళ్తున్న రైతులను వరగాని వద్ద హోంమంత్రి సుచరిత క్యాన్వాయ్ ఆపి వెలకరించారు. గుంటూరు ఛానల్ పొడిగింపు తన బాధ్యత అంటూ హోంమంత్రి సుచరిత రైతులకు హామీ ఇచ్చారు. ఇప్పటికే దీని గురించి సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు హోంమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా హోంమంత్రికి రైతులు వినతి పత్రం సమర్పించారు. భవిష్యత్తులో రైతులకు అండగా ఉంటారని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. ఫైనాన్స్ శర నవరాత్రుల్లో భాగంగా 3వ రోజైన శనివారం గంటలమ్మ చెట్టు వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారు ప్రత్యేక అలంకరణలతో దర్శనమిస్తున్నట్లు ఆలయ ప్రతినిధులు తెలిపారు. అద్భుతమైన అమోఘమైన ఆశీస్సులు ఇచ్చే అమ్మవారిని దర్శించాలని కోరుతున్నాము. దేదీపి బంగారంగా బెంగళూరు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత అలంకారం చేస్తున్నాము. భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిగా కోరుతున్నాము. ఈ రోజున ప్రపంచమంతా కూడా ఈ కోవిడ్ బారిన పడి ఎంతో మనం చాలా బాధలు పడుతున్నాము. మరి మనందరం మన వ్యక్తిగత కోరికలు అమ్మవారికి విన్నవించుకుంటూ ప్రపంచాన్ని ఈ కష్టాన్ని నుంచి గట్టెక్కించాలని అమ్మవారిని కోరుకోవాల్సిందిగా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి సీఎం జగన్ కారణమని పీఏసీ చైర్మన్ పయావుల కేశవ ఆరోపించారు. విద్యుత్ సంక్షోభంపై ప్రధానికి రాసిన లేఖలో పక్క రాష్ట్రాలతో పోల్చకుండా ఇతర దేశాలతో పోల్చుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. విజయవాడలో పయ్యావుల మీడియాతో మాట్లాడుతూ విభజన సమయంలో ఏపీ మిగులు విద్యుత్తో ఉంటే తెలంగాణ ఇబ్బందులు ఉందని ఇప్పుడు అంతా రివర్స్ అయిందని చెప్పారు. ఆర్థిక రంగాన్ని సంక్షోభంలోకి నెట్టినట్లే విద్యుత్ రంగాన్ని కుదేలు చేశారని మండిపడ్డారు. ఆర్థిక రంగాన్ని ఏ రకంగా అయితే కుదేలు చేసినటువంటి యంత్రాంగం ఉందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని కూడా అంతే కోలుకోలేనటువంటి సంక్షోభంలోకి నెట్టేశారు ఈ ప్రభుత్వ యంత్రాంగం అని చెప్తున్నాను. ఖచ్చితంగా ఆ అధికారులు కూడా దీంట్లో ప్రధానమైన పాత్ర అని నేను చెప్తున్నా. ఎందుకు అనంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి మొదటి శాసనసభలోనే ఈ రాష్ట్ర విద్యుత్ రంగంలో ఏదో ఘోరాలు జరిగిపోయినాయి, మా తెలుగుదేశం కాలంలో అనేక పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేశారు అనేటువంటి గగ్గోలు పెట్టారు. ఆ తప్పుడు సమాచారాన్ని అందించినటువంటిది కూడా ఇదే అధికారులు అని నేను చెప్తున్నా. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యోన్ముఖం అవుతున్నట్లు సంఘం జిల్లా అధ్యకులు చాంతాషా ప్రకటించారు. మెడికల్ కళాశాల ఆవరణలోని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఇన్ఛార్జి నాగసాయి ఆధ్వర్యాన సమావేశం జరిగింది. అనంతరం చాంద్ బాషా మాట్లాడారు. సిపిఎస్ రద్దు, పీఆర్సీ అమలు కోసం బకాయిల మంజూరు, జీతాలు, పింఛన్లు సకాలంలో అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ప్రకటించారు. ఈ సంఘాన్ని బలోపేతం చేయుటకు సంస్థాగతంగా ఏ చర్యలు తీసుకోవాలనేటువంటి వారు దిశానిర్దేశం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల యొక్క సమస్యలను కూడా ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా శాఖ వారు మరి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. బృందావన్ గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా
మూడవ రోజు గాయత్రీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. గాయత్రీ మాతను దర్శించుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ 9 రోజులు కూడా అమ్మ వివిధ రూపాల్లో చక్కగా భక్తులందరినీ అనుగ్రహించడం కోసం అనేకమైనటువంటి రూపాలు ధరించడం జరుగుతుంది. కాబట్టి చివరి 3 రోజులకు దుర్గాష్టమి, మహర్నవమి, 3వ రోజు విజయదశమి అంటారు, అంటే 10వ రోజు. కాబట్టి ఈ 10 రోజులు కూడా జరిగేటువంటి అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉదయం సాయంత్రం కూడా అమ్మవారికి విశేషమైన కుంకుమార్చన కార్యక్రమాలు, దేవాలయంలో భక్త సమాజం వారి చేత లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమాలు, స్వామివారికి వెంకటేశ్వర స్వామికి విశేషమైనటువంటి అర్చనాది కైంకర్యాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా కోవిడ్ నిబంధనలు అనుసరించి పాలకవర్గం వాళ్ళు ఎవరికీ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామి అందరూ ఇవాళ శనివారం కాబట్టి చాలా విశేషంగా వెంకటేశ్వర స్వామి ప్రశస్తమైనటువంటి రోజు కాబట్టి భక్తులందరూ కూడా స్వామిని కూడా దర్శించుకోవడానికి విధిగా స్వామివారి యొక్క దర్శనానికి విచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏటకూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ను హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, నగర మేయర్ అనురాధ, డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీదుర్గ, విజయసారథి, రవిరాజ, వెంకటప్పారెడ్డి, పిల్లి మేరీ, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరు రోజు అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన ఉద్యమం కొనసాగింది. భూములు ఇచ్చాం, రోడ్డున పడ్డామంటూ దీక్షా శిబిరాలలో నిరసన వ్యక్తం చేశారు. రాష్టంలో పాలన ఎలా ఉందో న్యాయస్థానాల తీర్పులు చూస్తే అర్థమవుతుందని రైతులు అంటున్నారు. క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వకుండా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా, మండలం ఆఫీస్ దగ్గర ధర్నా, ఎన్ని ధర్నాలు చేసినా ఆఫీసర్లు కూడా గవర్నమెంట్ వారికి తలొంచి ఆ అమ్మాయిని ఇబ్బంది పెడితే చివరికి ఆ అమ్మాయి కోర్టును ఆశ్రయిస్తే కోర్టు వారు ఆ అమ్మాయికి క్యాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చే వరకు ఎన్నిక ఆపండి అని చెబితే నడిజాము నుంచి ఆ ఏరియాలో పోలీసు బందోబస్తు పెట్టేసి పోలీసు బందోబస్తు ఎన్నిక జరపాలని ప్లాన్ చేస్తే చివరికి కోర్టు వారు ఇచ్చిన తీర్పు కాపీ వాళ్ళకి చేరేపాటికి సైలెంట్గా తేలుకుట్టిన దొంగల్లా అక్కడి నుంచి ఎటోళ్ళట వెళ్ళిపోయారు. ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. సమైక్య కోశాధికారి వెంకటస్వామి అరణ్యల్పేటలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య రాష్ట అధ్యకులు వెంకటరామరెడ్డి ఆదేశాల మేరకు జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశామని వెంకటస్వామి తెలిపారు. సమాఖ్య జిల్లా కార్యవర్గ చైర్మన్ గా భాస్కర్ రెడ్డి, కన్వీనర్ గా దేవపాల్ను నియమించారు. 69 సంఘాలకు చెందిన ప్రతినిధులు భాగస్వామ్యంతో సమాఖ్య కార్యవర్గం ఏర్పాటు చేశామన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తామని వెంకటస్వామి తెలిపారు. మన పీఆర్సీ గురించి ఒకటి, డీఏ పెండింగ్ డీఏ ఎరియర్స్ గురించి ఒకటి, అలాగే ఎంప్లాయీస్కి చాలా చాలా విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ సమస్యలన్నింటినీ మనం పరిష్కరించుకోవాలి అంటే పటిష్టమైన నాయకత్వం మనకు కావాలి. పటిష్టమైన నాయకత్వం మనం ఉన్నప్పుడు అవసరమైతే ప్రభుత్వంతో వాళ్ళని మరి రిక్వెస్ట్ చేసుకుంటా, అవసరమైతే డిమాండ్ చేసుకుంటా మనం వాళ్ళ మన సమస్యలను మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరైతే ఈ రోజున మనకి ఈ నూతన కార్యవర్గంలో చైర్మన్లుగా జనరల్ సెక్రటరీగా ఉంటారో వాళ్ళకి వెనక మేమందరం మిగిలిన అసోసియేషన్లు అందరూ ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటుంది. మంచి సామాజిక రంగంలో అలుపెరగని జనచైతన్య వేదిక రాష్ట అధ్యక్షులు, మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఆయన సమాజానికి చేసిన సేవలను పలువురు కొనియాడారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వల్లూరి సూరిబాబు, ప్రముఖ సాహితీవేత్త రవికృష్ణ, కార్పొరేటర్ మీరావళి తదితరులు పాల్గొన్నారు. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ హేమచంద్రారెడ్డి గారిని కూడా మా కాలేజీకి తీసుకొచ్చారు. సత్వ రామకృష్ణారెడ్డి గారు మా కాలేజీకి రావడం ఘటన వేరే సంగతి. హేమచంద్రారెడ్డి గారు మా కాలేజీలన్నింటికి ఉన్నత విద్య అంతటికి అధిపతి. ఆయన కాలేజీకి వెళ్ళాలంటే చాలా ఆలోచించాలి. వీళ్ళని ఎందుకు పిలుస్తున్నారు, నేను ఎందుకు వెళ్ళాలి, తర్వాత అక్కడ నేను ఎడకాటంలో పెడతారేమో, మొహమాటం పెట్టేదైనా ప్రయోజనం పొందాలని చూస్తారేమో, ఆయన చాలా ఆలోచించుకొని రావాలి. అమరావతిలో శ్రీ బాలచాముండిక సమేత శ్రీ అమరేశ్వర స్వామివారి దేవస్థానంలో అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి సేవలు తరించారు. ఈ నెల 1వ తేదీన జరిగిన కరాటే వరల్డ్ ఈ కటా ఛాంపియన్షిప్ లో ది పవర్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థులు గోల్డ్ సిల్వర్ మెడల్స్ ని సాధించారు. అదేవిధంగా కలాం బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నందు 2 నిమిషాల్లో 120 కిక్స్ కొట్టి 42 మంది విద్యార్థులు రికార్డ్ సాధించారని అకాడమీ ఫౌండర్ అండ్ చీఫ్ ఇన్స్పెక్టర్ షేక్ మహమ్మద్ సందాని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, స్టేట్ సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ గణిక జాన్సీ పాల్గొని విద్యార్థులను అభినందించారు. శ్రీదేవి నవరాత్రోత్సవ పూజలు నగరంలోని ఆలయాల్లో భక్తి శ్రద్దలతో సాగుతున్నాయి. అరండల్పేట అష్టలక్ష్మి అమ్మవారి ఆలయంలో నవరాత్రోత్సవ పూజలు వైభవంగా సాగుతున్నాయి. ఆలయ పూజారి ప్రసాద్ ఆధ్వర్యాన నిత్యం పూజలు భక్తి శ్రద్దలతో సాగుతున్నాయి. శనివారం గాయత్రి మతాలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ నెల 15 వరకు సాగే ఉత్సవాల్లో భక్తులంతా పాల్గొని తరించాలని ప్రసాద్ పిలుపునిచ్చారు. మన ఆలయ ప్రత్యేకత మొదటి రోజు నుంచి విజయదశమి వరకు కూడా అమ్మవారు దేవతామూర్తులు అన్ని దేవతామూర్తులు మనకు దర్శనమిస్తారు. ఏ రోజు ఈ అమ్మవారి అలంకారం అయితే అమ్మవారి ఆరాధన ఆవాహన పూజా కార్యక్రమం ఉంటుంది. ప్రత్యేకించి మూలా నక్షత్రం నుంచి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి దేవాలయంలో. మూలా నక్షత్రం రోజు సరస్వతి పూజ, దుర్గాష్టమి నాడు విశేషంగా 108 కేజీల కుంకుమతో అమ్మవారికి దుర్గా సూక్త పారాయణం, మహర్నవమి నాడు విశేషంగా 108 కేజీల పసుపుతోను, విజయదశమి రోజు సాయంత్రం సిమీ పూజతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. కావున భక్తులందరికీ కూడా అమ్మవారి సంపూర్ణ ఆయురారోగ్యైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను నాశనం చేసే అధికారం ప్రభుత్వానికి ఎక్కడదని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ప్రశ్నించారు. ఎయిడెడ్ వ్యవస్థ స్థానంలో ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేయగల సత్తా ప్రభుత్వానికి ఉందా అని మాజీ ఎమ్మెల్సీ ఎస్ రామకృష్ణ నిలదీశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల జీవితాలను ప్రభుత్వం చీకట్ల పాలు చేస్తుందని విమర్శించారు. సిపిఎస్ విషయంలో సీఎం జగన్ మాట తప్పారని అన్నారు. ఏదైతే ఒక్కొక్క వ్యవస్థని కూలగొట్టుకుంటూ వస్తున్నారో చివరికి ఎయిడెడ్ వ్యవస్థను కూలదోయటం అనేటటువంటిది ఒక పరాకాష్ఠగా నేనైతే భావిస్తా ఉన్నాను. మీరు అధికారంలోకి రావటానికి ఎవరైతే కారుకులో వాళ్ళందరినీ నాశనం చేయడానికి మీరు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. దీనికి మీరు చరిత్రలో మూల్యం చెల్లించక తప్పదో. సిపిఎస్ గురించి మాట్లాడరు, టిఆర్సీ గురించి మాట్లాడరు, డిఏల గురించి మాట్లాడరు. అడిగినాడు తప్పుతాడు ఏమిటి సార్? అది జయ అమరావతి అంటూ పెదపరిమి రైతులు చేస్తున్న దీక్షలు 662వ రోజుకు చేరాయి. భూములు ఇచ్చాం, రోడ్డున పడ్డామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మారుతినగర్ శ్రీ మారుతి దేవాలయంలో శ్రీదేవి శరణ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. మారుతి దేవాలయంలో అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విశేషంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అలంకారం రోజున మహిషుడిని సంహారం చేసే రోజు, అట్లాగే తర్వాత ఇవన్నీ పూర్ణాలంకారం అయిన తర్వాత దుష్ట శిక్షణ శిక్ష రక్షణార్థం అమ్మవారు ఈ 9 రోజులు విశేషమైనటువంటి పూజలు మన దగ్గర అందుకొని మనలో ఉన్నటువంటి దుష్టకామ్యాలకు సంబంధించిన ఆలోచనలు తీసేసి మనల్ని ఉద్దీపన చేసి ముందుకు మన కార్యక్రమాల్లో ముందుకు నడిపే విధంగా అమ్మవారు ఆశీస్సులు ఇవ్వడం కోసం ఇలాంటి పూజా కార్యక్రమాలు మనం చేసుకుంటాం. ఇది అనంతపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కుస్తీ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించిన మండల కేంద్ర పరిధిలో అత్తలూరు గ్రామానికి చెందిన తుపాకుల రవికుమార్ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్రావు రవికుమార్ ను అభినందించారు. రవికుమార్ కు ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు అవసరమైన నగదు ప్రోత్సాహకాన్ని అందించారు. గ్రామీణ ప్రాంత యువకులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రతిభ కనబర్చారని, ఇందుకు తన ప్రోత్సాహం ఉంటుందని ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల మాలమహానాడు నాయకుల ఆత్మీయ సమావేశం వ్యాడిపేటలోని ఓ హోటల్లో జరిగింది. తెలంగాణతో పాటు ఏపీలోని అన్ని జిల్లాల నుండి ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాలలో మాలలను రాజకీయ లబ్ది కోసం అన్ని పార్టీలు వినియోగించుకుని మోసం చేస్తున్నాయని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో అన్యాయం చేసేందుకు సిద్దమవుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో మాలలంతా అంతర్గత విభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అగ్రకులాల అధికార పార్టీలన్నీ తమ ఓట్లతో గద్దెనెక్కి అనంతరం విస్మరిస్తున్నాయన్నారు. ఈ విషయం గుర్తించి మాలలంతా రాజ్యాధికార సాధన దిశగా పయనమవ్వాలని అన్నవరపు కిషోర్ పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు మాలల మోసం చేశారు. రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు వర్గీకరణ తీర్మానం మీద అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ కి పంపించాడు. చంద్రబాబు నాయుడు గారు 2-3 సార్లు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ కి పంపించాడు. వర్గీకరణ అంశం నా పరిధిలో కాదు, ఇది కేంద్ర జాబితాలో ఉందని చెప్పి చెప్పినటువంటి మన ముద్దుల జగన్ అన్నయ్య కూడా 3 కార్పొరేషన్లు చేసి నిట్ట నిలువుగా దళితుల్ని చీల్చాడు. ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఉంటే బాధపడద్దు, మనకి జగన్మోహన్ రెడ్డి కమ్మ ముఖ్యం కాదు. మనకందరికి ఆరగ్రహారం శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. 3వ రోజైన శనివారం చండీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వారం రోజుల క్లాప్ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా చివరి రోజైన శనివారం పబ్లిక్ టాయిలెట్స్, కమ్యూనిటీ హాల్స్, విద్యా సంస్థల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టినట్లు కమిషనర్ అనురాధ తెలిపారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ క్లీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా నగరంలోని మురికివాడల్లో సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు కూడా క్లీన్ గుంటూరు సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా పొన్నూరు మార్కెట్ యార్డులో గల డీసీఎంఎస్ ఎరువుల బ్రాంచ్ను జిల్లా డీసీఎంఎస్ చైర్పర్సన్ యార్లగడ్డ భాగ్యలక్ష్మి మదన్ సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం టొబాకో బోర్డు చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ బాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో హరగోపాల్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా వైఎస్ఆర్ ఆసరా మహోత్సవాలు, డ్వాక్రా సంఘాలకు చెక్కుల పంపిణీ, సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం. ప్రతిపాడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన హోంమంత్రి సుచరిత, కమ్యూనిటీ హాల్ ప్రారంభం, గుంటూరు ఛానల్ పొడిగింపుకు రైతులకు హామీ, ఆసరా చెక్కుల పంపిణీ. కలెక్టర్ వివేక్ యాదవ్ తో భేటీ అయిన ఎంపీ జీవీఎల్, పలు ప్రాజెక్టులకు స్థల సేకరణతో పాటు మరిన్ని అంశాలపై చర్చ. స్థిరంగా కరోనా, అలసత్వం వద్దంటున్న వైద్యులు, నగరంలో 45, జిల్లాలో 91, రాష్ట్రంలో 629 కేసులు నమోదు. భక్తి శ్రద్ధలతో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, వివిధ అలంకరణలతో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.